వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కార్మిక కర్షక హక్కులకై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఏప్రిల్ 5 చలో ఢిల్లీ జయప్రదానికై రణస్థలంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కు అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మిక కర్షకులకు ద్రోహం చేస్తుందని విమర్శించారు. కార్మిక హక్కులు కాలరాస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు నంటుతున్నాయని అన్నారు. బియ్యం, పాలు, నూనెలు, పప్పు దినుసులతో సహా అన్ని వస్తువులపైన జీఎస్టీ పేరుతో భారం మోపారని విమర్శించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర 1,150 రూపాయలు దాటిందని, పెట్రోలు డీజిల్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి 27 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తిన రుద్దేరని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసి, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్తో సహా అన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు 27 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తిన రుద్దేరని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసి, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్తో సహా అన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. అంబానీలు, ఆదానీలకు పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, విద్యుత్ ఇలా ఒక్కొక్కటి దారాదత్తం చేస్తున్నారని తెలిపారు. బడా కార్పొరేట్లకు 11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మరోవైపు చిన్న మధ్యతరగతి పరిశ్రమలను దెబ్బతీశారని విమర్శించారు. ప్రజలకు ఖర్చులు పెరిగాయి గాని ఆదాయం మాత్రం పెరగలేదని ఆవేదన చెందారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైం స్కేల్, స్కీమ్ వర్కర్లు, డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగులు, కార్మికుల రెగ్యులైజేషన్, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని, కేరళ తరహా రైతు రుణమాఫీ చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2022 రద్దు చేయాలని అన్నారు. ఎరువుల సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో 2 లక్షల కోట్లకు పెంచాలని, పట్టణాలకు విస్తరింప చేయాలని, కుటుంబానికి 200 రోజులు పని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి భరోసా పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 లక్షల కోట్లు కేటాయించి 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలతో అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఐ నారాయణ, జే గంగరాజు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్ఎండ్ఆర్ పనులపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మహేంద్రతనియా ఆఫ్షోర్ ప్రాజెక్టు పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆఫ్షోర్ ప్రాజెక్ట్ ఆర్ఎండ్ఆర్ కాలనీల్లో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఆర్ఎండ్ఆర్ పెండింగ్ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎం నవీన్ మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ కింద ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్, నెట్ క్యాప్, టెక్కలి సబ్ కలెక్టర్ మరియు ఏపీఈపీడీసీఎల్ శాఖల ద్వారా పనులు అప్పగించడం జరిగిందన్నారు. అందులో పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో మాట్లాడి పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ బిల్లులపై కూడా దృష్టి సారించాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ తేల్చి చెప్పారు. సబ్ కలెక్టర్, రెవెన్యూ, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పెండింగ్ బిల్లులపై దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో టెక్కల్ సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ జి జయదేవి, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామమూర్తి, వంశధార పర్యవేక్షక ఇంజనీర్ దోర తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. జేసీఎస్ కోఆర్డినేటర్లు, గృహసారథులు తమ అంకిత భావాన్ని మరింతగా గురుతర బాధ్యతతో నిర్వర్తించే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మానకృష్ణదాస్ అన్నారు. నర్సనపేట నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల జేసీఎస్ కన్వీనర్లు, గృహసారథులతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నర్సనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ధర్మాన కృష్ణదాస్ సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ దిశానిర్దేశం మేరకు ఇప్పటి వరకు ప్రజలు అందుకున్న అన్ని సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని అన్నారు. ఈ మేరకు ఒక్కొక్కరికి అప్పగించిన 50 ఇళ్లకు వెళ్లి ఈ నెల 1 నుంచి 5వ తేదీలోపు పరిచయం చేసుకోవాలన్నారు. 7వ తేదీ నుంచి ప్రతి ఇంటికి జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ అతికించాలని సూచించారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఆయా కుటుంబాల వారికి భరోసా ఇవ్వాలన్నారు. ప్రతి గడపకు వెళ్లాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. గృహసారథుల ఈ కార్యక్రమానికి రథసారథులై నడిపిస్తారని అన్నారు. ఆ తర్వాత అనుబంధ విభాగాలు మిగిలిన పనిని పూర్తి చేస్తాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి 5 ప్రశ్నలతో కూడిన షీట్ ఇవ్వాలని, వారు నిర్భయంగా వారి అభిప్రాయాలు సమస్యలు తెలియజేస్తారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నర్సనపేట, జలుమూరు, సారవకోట, పోలాకి మండలాల పార్టీ ముఖ్య నాయకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు, గృహసారథులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఇతర విభాగాల పోలీస్ సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో ముందుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణకు జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం ఆర్మడ్ రిజర్వ్ పోలీసులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డు సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, జిల్లా నేర రికార్డ్స్, బ్యూరో కంట్రోల్ రూమ్, డిటిఆర్బి, ఏహెచ్టియు, క్లూస్, ఫింగర్ ప్రింట్, స్పెషల్ బ్రాంచ్, వివిధ రకాల విధులు నిర్వర్తించే కార్యాలయ అధికారులను, సిబ్బందిని, వారు నిర్వహించే వివిధ రికార్డులను, ఉన్నత పోలీస్ కార్యాలయాలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలను డిఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది విధులు, మోటార్ వాహన విభాగంలో వాహనాల నిర్వహణ, అధికారులు సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసుల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను డీఐజీ ఎస్ హరికృష్ణ అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ సాధించిన ప్రగతిని, పోలీసుల సంక్షేమానికి పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను, మహిళా భద్రతకై చేపడుతున్న చర్యలు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక డీఐజీకి హరికృష్ణకు వివరించారు. ఈ వార్షిక తనిఖీల్లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వర్, డిఎస్పీ ఎం మహేంద్ర, సిహెచ్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి స్పెషల్ పార్టీస్ నుంచి మంచి చురుకైన స్టాఫ్ను తీసుకొని ఒక 30 మందికి స్వాట్ టీమ్ ఈ ఆక్టోపస్ ఆఫీసర్స్ వాళ్ళను, ఆక్టోపస్ టీమ్ వచ్చి వాళ్లతో పాటు ఏవైనా ఇంపార్టెంట్, ఏదైనా విపత్కర పరిస్థితి కానీ, ఏదన్నా డేంజరస్ సిచ్యువేషన్ కానీ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనే దాని మీద సుమారు 2 నెలలు వీళ్ళందరికీ 30 మందికి ట్రైనింగ్ ఇవ్వడం. నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని, వన్ స్టాప్ కేంద్రంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వన్ స్టాప్ సెంటర్, దిశ చట్టాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ చేపడుతున్న పనులపై ఆరా తీశారు. 2021 సంవత్సరంలో 209 కేసులు నమోదయ్యాయని, 2023 సంవత్సరంలో 131 కేసులు నమోదు గల కారణాలపై ఆరా తీయగా, జిల్లాలో వన్ స్టాప్ కేంద్రంపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే కారణమని అధికారులు తెలియజేయగా, జాయింట్ కలెక్టర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే హోర్డింగ్ ఏర్పాటు, సచివాలయాల్లో ఆర్టీసీ బస్సులపై ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. లక్ష్మీకుమారి మాట్లాడుతూ వన్ స్టాప్ కేంద్రం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కె అనంతలక్ష్మి వన్ స్టాప్ పైన, దిశ కేంద్రం పైన సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో దిశ డిఎస్పీ సోమశేఖర్ రావు, వన్ స్టాప్ కేంద్రం ఎస్ఐ రేణుక, డిఆర్డీఏ ఏపీఎం ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ట్వింకిల్ స్కూల్ నందు ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం మండలం గరికపాలెం కాలనీ నందుగల ట్వింకిల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు స్కూల్ డైరెక్టర్ శ్యామ్, కరస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే AAA సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సన్మానాలు చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ ప్రభావతి సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్ కమిటీపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సమీక్షించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలో 104 ప్రతిపాదనలు రాగా అన్ని ప్రతిపాదనలకు పూర్తి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇవే కాకుండా జిల్లాలో మరిన్ని పరిశ్రమలు స్థాపించేలా సలహాలు సూచనలు తెలియజేయాలని కమిటీ సభ్యులను జాయింట్ కలెక్టర్ కోరారు. 27 క్లైమాక్స్ కు సంబంధించిన 1,13,34,788 రాయితీలను అనుమతించారు. సులభతర వాణిజ్య ప్రతిపాదనలు పరిశ్రమల శాఖ వారు అన్ని అనుబంధ శాఖలతో సమన్వయాన్ని కోరుతూ 2022 సంవత్సరానికి కార్యాచరణ ప్రతిపాదించడమైనదని అన్నారు. ఈ సమావేశంలో పీసీబీ ఎంఎం నాయక్, ఎల్డీఎం హరిప్రసాద్, డిఐఓ ఉమామహేశ్వరరావు, అగ్నిమాపక శాఖ అధికారి వీరభద్రరావు, డిపిఓ రవికుమార్, సేఫ్టీ అధికారి, పరిశ్రమల శాఖ ఏడీ సత్యనారాయణ, ఏడీ రఘునాథరావు, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక లబ్ది అందించేందుకే ఆసరా పథకమని రాష్ట రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆర్థిక లబ్ది అందించేందుకు, డ్వాక్రా సంఘాలు నిలదొక్కునేందుకు, పునరుజ్జీవం పొందేందుకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3 విడతలలో సంబంధిత గ్రూపు రుణాలు తీర్చిందని, మరో విడతలో రుణాల చెల్లింపు పూర్తవుతుందని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో బైరి, కరజాడ, కృష్ణప్పపేట, సింగుపురం, తండెం వలస, సానివాడ గ్రామాలకు చెందిన ఆసరా పథకం లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న కాలంలో మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చెయ్యిని మీరే నరుక్కున్న వారవుతారని, ప్రభుత్వం సహాయం చేయడం కొందరికి ఇష్టం లేక ఎవడింట్లో డబ్బిస్తున్నారు అంటూ బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని, కొంతమంది పార్టీ పోవాలి అని చూస్తున్నారని, ఈ పార్టీ పోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే మీ చెయ్యి మీరు నరుక్కున్నట్టేనని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ఆసరా రూపంలో 3 విడతలుగా చెల్లించామని అన్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి డబ్బు వృధా చేస్తున్నారని, పథకాలు తప్పు అని అంటున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడం ఈ ప్రభుత్వం చేసిన తప్ప, ఆర్థిక ఆసరా ఇవ్వడం తప్ప, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు కోసం చంద్రబాబు పథకాలు వేస్ట్ అని అంటున్నారు. ఇటువంటి వారి మాటలను మీరు విశ్వసించకండి కోరారు. ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నది జగన్మోహన్ రెడ్డి కోరిక అని, అందుకు అనుగుణంగానే ఆయన పాలన అందిస్తున్నారని, చంద్రబాబు అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా మీకు దక్కదని తెలియజేశారు. సీఎం జగన్ మహిళలను బలవంతులు చేయాలని తలచి పథకాలు వారి పేరు మీదనే ఇస్తున్నారని, మహిళలను ఆర్థికంగా బలపరిచే చర్యలు చేపట్టారని, కొంతమంది సీఎం జగన్ చేస్తున్న మంచి నచ్చక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అవేవి మీరు పట్టించుకోకండి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం, ఎంపీపీ అంబటి నిర్మలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉండేవారు ఆడవాళ్ళు? ఏ చిన్న అవసరానికి భర్త నడడం, కాకపోతే సంపాదన పరుడైతే కొడుకు నడడం, ఇంకా అత్తమామల అజమాయిషే ఉంటే అత్తను మామను అడగడం, బిక్కు బిక్కుమని వాళ్ళ దగ్గర బ్రతకడం ఉండేది. ఈవెన్ మీ చుట్టూ తిరుగుతుండ్రు, ఎందుకు తిరుగుతుండ్రు? మన ఎంపీపీ చెప్పింది, ఏట్లా అమ్మ ఎవడింట్లో డబ్బులు ఇచ్చేస్తానని ఒక మా నాన్న దగ్గర, ఎవడు మాత్రం ఎవడింట్లో డబ్బులు ఇచ్చేస్తాడు, ఒకవేళ ఎవరింట్లో డబ్బులు ఇచ్చేస్తున్న పేరు చెప్తాం, మనందరం కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఏటో మాటలు పనికి మనది, ఇదేంటంటే మనసులో ఇష్టం లేక ఈ సహాయం చేయడం కూడా ఆయనకి ఇష్టం కూడా, సహాయం వద్దని అంటదే అడగదు. బ్యాంకు లేసిన చక్క తీసుకెళ్లి డ్రా చేసేస్తే ఎవరింట్లో ఇచ్చేస్తున్నారా? ఎప్పుడు మాత్రం ఎవరింట్లో ఇచ్చారా? పోనీ ఇప్పుడు నీకు తెలుసు కదా, ఒక అడ్రస్ చెప్తూ ఎవరింట్లో చేస్తున్నారు, ఆ ఇంటికి మనందరం వెళ్ళిపోదాం. ఈ బాధ్యత లేని ఆడవాళ్ళ నుంచి మిగతా వాళ్ళు పోట చేసి పనిచేస్తారు. నేను అందుకే మీకు చెప్తున్నాను, మీకు కూడా మళ్ళీ చెప్పేవారు ఉన్నారు, ఈ పార్టీ కోట అయ్యొద్దంట. ఎట్టి ప్రశ్న అయ్యొద్దు అని మీరు చెప్తారు, ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లోకి చల్లాల్సింది చాలొట్టు మీకు మార్చిన ఆ కోపం ఉంది. ఈ పార్టీని పడగొట్టేయాలని చూస్తున్నాం. మరి పడగొడితే పార్టీ పడిపోతే మొట్టమొదటి తగిలిన గుండె ఎవరికి తగులుతుంది? ఒకసారి ఆలోచించి చెప్పండి, మొట్టమొదటి దెబ్బ ఎవరికి తగులుతుంది? ఏమ్మా, ఆడవాళ్ళకే కదా. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందివ్వడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
హెచ్చర్ల నియోజకవర్గం హెచ్చర్ల మండలం బడివానిపేట గ్రామ సచివాలయ పరిధిలో బడివానిపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 157వ రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు 250 గడపల ప్రజలను నేరుగా కలిసి హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, 3 ఏళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఆయా పథకాలతో 3 ఏళ్లుగా కలిగిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు. స్థానికంగా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమము అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్క అర్హుడికి పథకాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండకూడదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట ఫైనాన్స్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ బల్లాడ హేమమాలిని రెడ్డి, హెచ్చర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జరుగుళ్ల శంకర్రావు, మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ మూవి శ్రీరాములు, ఎస్ఎంపురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, రాష్ట బీసీసీఎల్ కార్యదర్శి బల్లాడ జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేదల జీవితానికి ఒక ఉజ్వల భవిష్యత్ చూపగలదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం బెలమరా గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమం మండల పరిషత్ సలహాదారు ముద్దాడ బైరాగినాడు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి భారీగా మహిళలు హాజరయ్యారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదల అభ్యున్నతికై పెద్దపీట వేస్తుందని, వైఎస్ఆర్ ఆసరా పేదల జీవితాల్లో అభ్యుదయానికి దారిని చూపాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మండలంలోని 1414 సంఘాల పరిధిలో 15,357 మంది మహిళా సభ్యులకు 9,73,80,000 వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీఈసీ సభ్యులు ధర్మాన పద్మప్రియ, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, చింతాడ మంజు, దుంపల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.